తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కుటుంబంకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క హీరో మంచి సక్సెస్ అయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోల సక్సెస్ బాటలో చేరిన మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గత ఏడాది ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో ఎలాంటి బాక్సాఫీస్ ప్రకంపనలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమాతోనే ఆయన ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయే అద్భుతమైన వసూళ్లను సాధించాడు. దాదాపు 60 కోట్ల రూపాయల షేర్ని సాధించి తొలి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ని చూసేశాడు. ఇక రెండవ సినిమా ప్రముఖ దర్శకుడు క్రిష్ తీసిన కొండపొలం అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. ఇక మూడో సినిమా గిరీషయ్య అనే నూతన దర్శకుడితో చేస్తున్నాడు. గిరీషయ్య తమిళ్లో అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆయన తెలుగులో అడుగు పెడుతూ వైష్ణవ్ తేజ్ తో మూవీ చేస్తున్నాడు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.